దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఈ దేశ ప్రజలను బానిసలుగా భావిస్తూ ప్రజలకు చీము నెత్తురు లేదు అనేటువంటి ఆలోచనతో ఈ రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి బాగోతాలని ఈ వీడియోలో బట్టబయలు చేయబోతాం అన్న కాబట్టి ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి ముందుగా దర్శన మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి 10 మందితో చేయించండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇక విషయానికి వస్తే ఎన్నికలు ఏ నియోజకవర్గంలో వస్తే ఆ నియోజకవర్గంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఆ రాష్ట్రంలో ఈ రాజకీయ నాయకులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా వేశ్యలకంటే హీనంగా పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రజల్ని గొర్రెలుగా భావిస్తున్నటువంటి వీళ్ళు ఎన్నికలు వచ్చిన రాష్ట్రంలో అలా ఇష్టారీతిన పిచ్చి కుక్కలకంటే హీనంగా పచ్చి అబద్ధ హామీలు ఇస్తూ ఉంటారు ముందుగా తమిళనాడు ఎన్నికల్లో నిన్న ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అంటాడు తమిళనాడు ఎన్నికల్లో ఆ పార్టీని గనక గెలిపించినట్లయితే దక్షిణ భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తమిళనాడుని నెంబర్ 1 పొజిషన్ లో ఉంచుతారంట అంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి మీరు కర్ణాటక రాష్ట్రాన్ని రెండో స్థానంలో నిలబెడతారని చెప్పి మీరు చెప్పగలిగినటువంటి దమ్ము మీకుందా అని అడుగుతా ఉన్నా తెలంగాణని మూడో స్థానంలో పెడతాము అని రాబోయేటువంటి నాగార్జున సాగర్ ఎన్నికల్లో గాని రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గాని తెలంగాణ ప్రచారంలో మీకు చెప్పేటువంటి దమ్ము చావా మీకుందా అని అడుగుతా ఉన్నా అదే విధంగా రేపే రాబోయేటువంటి కేరళ ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో మిమ్మల్ని నాలుగో స్థానంలో పెడతాము అని చెప్తారా అని అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ని అట్టడుగున దక్షిణ భారతదేశానికి బీహార్ గా భావిస్తూ దక్షిణ భారతదేశంలో ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ని పెడతాము అని చెప్పి మీరు చెప్పగలిగేటువంటి దమ్ము మీకుందా అని నేను అడుగుతా ఉన్నా ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అక్కడ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇలాంటి ఫేక్ హామీలు ఎలా ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా వీళ్ళు పశ్చిమ బెంగాల్కి పోయి అంటారు సోనార్ బంగ్లాం చేస్తారంట వీళ్ళని గెలిపిస్తే అంటే ఇప్పుడు ఏమైనా పశ్చిమ బెంగాల్ అనేది పాకిస్తాన్ లో ఉందా బంగ్లాదేశ్ లో ఉందా మయన్మార్ లో ఉందా నాకైతే తెలియట్లా అంటే మిమ్మల్ని అక్కడ కనుక గెలిపించకపోతే మీరు సోనార్ బంగ్లా చేయరా అదే విధంగా అస్సాంకు పోయి అంటారు పొరుగు దేశం నుంచి వచ్చేటువంటి వలసదారుల్ని ఉగ్రవాదుల్ని వీళ్ళు ఆపుతారంట అరే నాకు అర్థం కాదా బోర్డర్ సెక్యూరిటీ అనేది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కాదు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం మరి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి వలసల్ని ఆపడానికి రీజన్ ఏంటో నాకైతే అర్థం కాదు ఆ రాష్ట్ర ప్రజలకైనా అర్థమవుతుందో అర్థం చేసుకుని ఓట్లేస్తారో నాకైతే తెలియట్లా కేసీఆర్ అంటాడు నాగార్జున సాగర్ పోయి నాగార్జున సాగర్ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాలంటాడు ఒరే బొక్కా పగీర్ ఒకవేళ పొరపాటునో గ్రహపాటునో నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే దాన్ని ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో కలుపుతావా మీ రాష్ట్రంలో ఉండదా అంటే దాని అభివృద్ధితో నీకు సంబంధం లేదా పోనీ ఆపనన్నా చేరా శుద్ధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం మా ఆంధ్రప్రదేశ్ కలిసి వస్తే మా అన్న ఎట్టాకో నీళ్ల కోసం నిధుల కోసం మీ రాష్ట్రం మీద పోరాటం చేయడు కాబట్టి ఈ రకంగా అన్న మాకు కలిసి వస్తుందిరా అదే విధంగా తిరుపతి ఎన్నికల్లో గెలిస్తే అంట హిందూ మతాన్ని కాపాడతారంట ఇక్కడ మా సోముగాడు ఆ విష్ణుగాడు వీళ్ళ బతుకులకి తిరుపతి ఎన్నికల్లో గనక భారతీయ జనతా పార్టీ గెలవకపోతే హిందూ మతాన్ని చంపేస్తారా లుచ్చా కొడతారు నాకైతే అర్థం కాదు ఎందుకంటే ఈ దేశంలో మీరు అధికారంలో ఉన్నారు అటువంటి మీరు నిస్సిగ్గుగా ఒక ఎంపీ స్థానం గెలిస్తే మాత్రమే హిందుత్వాన్ని కాపాడతా అనే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి 100 కోట్లకు పైగా ఉన్నటువంటి హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ఆడేటువంటి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈ అబద్ధాలు ఎలాగా అని నేను అడుగుతా ఉన్నా తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర మీరు ఈ ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ ఇచ్చినటువంటి హామీ ఏమైంది అని అడుగుతా ఉన్నా ప్రత్యేక హోదా ఏమైంది ఢిల్లీని తరదన్నేటువంటి రాజధానిని నిర్మించడానికి సహకరిస్తా అన్నారే మాకు ఢిల్లీ అక్కర్లేదురా కనీసం మాకంటూ ఒక రాజధాని ఉంది అని చెప్పుకునే విధంగా లేకుండా రాజధానిని 3 ముక్కలాట చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దగుల్బాజీ రాజకీయ పార్టీ ఆటలాడుతూ ఉంటే కనీసం దాన్ని అడ్డుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయకుండా రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదు అని చెప్పినటువంటి మిమ్మల్ని ఏమనాలి అడుగుతా ఉన్నా అదేవిధంగా గతంలో బీహార్ ఎన్నికలు వచ్చినప్పుడు 100 కోట్లకు పైగా ప్యాకేజీ అనౌన్స్ చేశారు ఆ 100 కోట్లు ఏమైంది బీహార్ ఇచ్చారా ఎక్కడ ఖర్చు పెట్టారు అది మాకు కనీసం తెలియజేయగలుగుతారా అని అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఏదో ఓడబడుస్తారంట ఆల్రెడీ 21 మంది లోక్సభ సభ్యులు 6 రాజ్యసభ సభ్యులు 27 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి మీరు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి మీరు పీకింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా కేంద్రం మెడలు ఎందుకు వంచలేదు అని అడుగుతా ఉన్నా దానికి నిరసనగా మీ యొక్క పార్లమెంటు సభ్యత్వాలకి ఎందుకు రాజీనామా చేయలేదు అని నేను అడుగుతా ఉన్నా వాకౌట్ చేస్తే ఎవడు గెక్కురా వీళ్ళేదో ఓడపడిచినట్టుగా వాకౌట్ చేశారంట నిరసనలేమైనాయి రాజీనామాలేమైనాయి కేంద్రం మీద యుద్ధాలేమైనాయి అని నేను అడుగుతా ఉన్నా అంటే మీ మీద ఉన్నటువంటి కేసుల కోసం కేంద్రానికి బానిసలుగా పనిచేస్తారా అని నేను అడుగుతా ఉన్నా
మీరు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం ఏంటి అంటున్నా. ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ మమ్మల్ని గెలిపిస్తే మేము చేస్తాం. అంటే మిమ్మల్ని గెలిపించకపోతే మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రులుగా ఉంటారు, మీరు ఆల్రెడీ ప్రధానమంత్రులుగా ఉంటారు. మీకు ఈ ఒక్క సీటో రెండు సీట్లో గెలిపించకపోతే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయరా? సిగ్గులేదా? మీరు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశారా? ఈ దేశం ప్రజాస్వామ్య దేశం రా, సిగ్గులేని ఎదవల్లారా? రాజ్యాంగంలో ఏముంటుందిరా? ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వాళ్ళకి సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళ పార్టీ ఉన్నా లేకపోయినా, ఈ దేశంలో ఉన్నటువంటి 135 కోట్ల మంది ప్రజలు 29 రాష్ట్రాలు వాళ్ళు సమానంగా చూడాల్సినటువంటి పరిస్థితి నుంచి మమ్మల్ని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుద్ది అంటారు. మిమ్మల్ని గెలిపించకపోతే నిధులు ఇవ్వరా? అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఇతో అధికంగా సాయం చేశాను అంటారు. ఎవడమ్మా మూగుడు చేయమన్నాడ్రా? ఎవడమ్మా మూగుడు సొమ్ము తెచ్చి చేస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఏ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలో కోటాలో అది మాత్రమే ఇవ్వాలి కదరా రాజ్యాంగం ప్రకారం. ఎక్కువ ఎందుకు దోచిపెడుతున్నారు? నీ అమ్మ మొగుళ్ళు ధనం ఎక్కువ ఇవ్వటానికి ఏం నేను అడుగుతా ఉన్నా? ఆంధ్రప్రదేశ్ కూడా మీరు ఎక్కువ ఇవ్వద్దురా. ఆల్రెడీ చట్టంలో ఉన్నటువంటి సంస్థలు ఇవ్వండి, చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా ఇవ్వండి, రైల్వే జోన్ ఇవ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపండి, పోలవరం పూర్తి చేయండి రా అంటే దానికి సంబంధించి ఏ ఒక్కడు మొరగడు. ఇవాళ పార్లమెంట్ లో కేవలం 3 సభ్యులే లోక్సభలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ సభ్యులు మరీ ముఖ్యంగా ఎర్రన్నాయుడు గారి బిడ్డ రామ్మోహన్ నాయుడు గారు తన గళాన్ని వినిపిస్తా ఉంటే, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంటే 21 మంది లోక్సభ సభ్యులు ఉన్నటువంటి వ్యక్తులు తలకాయలు మలంలో పెట్టుకుని తిరుగుతున్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సిక్కు లచ్చ లేదా మీకు? 25 మంది పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి మెడలు ఉంచుతా ఉన్నారు కదరా, ఆ మెడలు ఏమైపోయినాయి? నాకు అర్థం కాలా. ఎందుకు బానిసలుగా బతుకుతా ఉన్నారు? పదవుల కోసమా, అధికారం కోసమా, డబ్బు కోసమా? ఎందుకు రా కేసుల కోసం వాళ్ళకు లొంగిపోతా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గు లేదా మీకు? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఎక్కడన్నా పోరాటం చేస్తా ఉన్నారా అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు నేను ఇవాళ నిగ్గదీసి అడుగుతా ఉన్నా. మీరు ఎన్నికలు ఉంటే మాత్రం వచ్చి తిరుగుతారు. ఒరే సిగ్గు లజ్జ అనేది మర్చిపోయి మీరు మీ జీవితంలో చాలా మంది మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యులు అయ్యారు. ఇంకా మీ జీవితంలో అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. ఒక్కసారి పార్లమెంటు సభ్యుడైనా పార్లమెంటు సభ్యుడే, 10 సార్లైనా పార్లమెంటు సభ్యుడే. కనీసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మీ ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడి చరిత్రలో నిలిచిపోండ్రా. ఒక్కసారి గెలిచినా సరే ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం పోరాటం చేసిన వాడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు. భగత్ సింగ్ 23 సంవత్సరాలే బ్రతికినప్పటికీ 100 సంవత్సరాలకు పైగా అవుతున్నా ఇప్పటికీ మన 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 గుండెల్లో అతను ఉన్నాడంటే కారణం ఈ దేశం కోసం అతను చేసినటువంటి త్యాగం, బ్రిటిష్ వారి మీద అతను చేసినటువంటి పోరాటం ప్రజల్లో చిరస్థాయిగా నిలిచింది. ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయండి, మన ప్రాంత ప్రయోజనాల కోసం పోరాటం చేయండి, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిలదీయండి. అంతేగాని బానిసలుగా బతికి ఏం సాధిస్తారా? హంసల 6 నెలలు బతికినా చాలు, కాకిగా కలకాలం బతికినా ఉపయోగం లేదని ఈ రకంగా బానిసలుగా బతికేది కంటే ప్రజలకు ఉపయోగం లేనటువంటి మీరు ఉపయోగం ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రం కోసం మాట్లాడరు, మీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాట్లాడరు, రైల్వే జోన్ కోసం మాట్లాడరు, దేనికోసం మాట్లాడినటువంటి మీరు మీ పార్టీ అధినేత కేసుల భయంతో అతను వాళ్ళకి దొత్తులా ఉంటే మీరు ఆయనకు దొత్తులుగా పనిచేస్తున్నటువంటి బానిస బతుకులు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికలు వచ్చిన చోటల్లా ఉచితాలు ప్రచారం చేస్తూ ఉంటారు, మీకు వాషింగ్ మిషన్లు ఇస్తా ఉంటారు, కలర్ టీవీలు ఇస్తారంటారు. ఎవరమ్మా మొగుళ్ళు సుమ్మరాయి? దేశ ప్రజలందరూ కట్టేటువంటి పన్నుల నుంచి ఒకరికో ఇద్దరికో పంచిపెట్టడానికి మీకు ఎవడు హక్కు ఇచ్చాడు అని నేను అడుగుతా ఉన్నాను రా. సిగ్గులేని ఎదవల్లారా? ఎన్నికల్లో తాయిలాలు ఇచ్చి ప్రజల్ని బానిసలుగా మారుస్తూ, ప్రజల్ని సోమరిపోతులుగా మారుస్తూ దేశ అభివృద్ధిని ఇంకా 75 సంవత్సరాలైనా మా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం ఎన్ని సంవత్సరాలు చెందుతుందో నాకు అర్థం కావట్లా. మా తాతల కాలంలోనూ చెందుతానే ఉంది, మా తండ్రుల కాలంలోనూ చెందుతానే ఉంది, మా కాలంలోనూ భారతదేశం అభివృద్ధి చెందుతానే ఉంది, మా తర్వాత తరానికి కూడా మేము ఇదే మాట చెప్పాల్సి వస్తే సిగ్గుతో చచ్చిపోవాల్సి వస్తుందిరా రే. కనీసం ఎప్పటికైనా దేశ అభివృద్ధి కోసం, ప్రజల బాగోగుల కోసం పనిచేయండి రా. సిగ్గులేని రాజకీయ నాయకులారా అని నేను పిలుపునిస్తా ఉన్నాను.